జ్వరాలు చేతనం జ్వరాలు ఎట్లా వస్తున్నాయంటే మధ్యరాత్రిలో వస్తుంది జ్వరాలు మా పిల్లలకు మా కీర్తనకు ఇంత శోధన ఉంది. మరి అమ్మగారు కూడా మాకు ఇంటికి వచ్చి మంచిగా ప్రార్థన చేసిపోయింది కొంచెం మాట్లాడలా తగ్గిపోయింది. అది కూడా మిందవైన వారం వచ్చిందమ్మ. మరి అమ్మ వచ్చి మాకు ఎంతో మరి నేను మాకు అమ్మగారి దగ్గర ఉండి మరి దేవుడు మాకు మేలుపరిచింది. మరి మన జ్యోతి కూడా మన బుధవారం రోజు జ్వరం బాగా అగ్ని ఇలా బాగా కలిసి ఆమె మళ్ళీ రాత్రి 10 గంటలకు హాస్పిటల్ తీసుకెళ్ళి తీసుకొచ్చినాం. మరి ప్రేయరాలు ఉండే ప్రేయరాలు వేసి మంచి టాప్ ఇచ్చి స్లేక్సులు వేసి ప్రార్థన చేస్తే తప్పు అయిపోయినాము కూడా. ఇచ్చిన సాక్షిని దేవుడు దీవించిన కాక మళ్ళీ అన్నవోను మా మరదలు వాళ్ళు ఇక్కడ వస్తున్నారు. వాళ్ళు కూడా శోధనలో ఉన్నారు, చాలా వాళ్ళ సమస్యలో ఉన్నారు. వాళ్ళకు సైతాన్ పీడిస్తుంది. వాళ్ళ సైతాను మీ వాళ్ళు మాకు ఫోన్ చేస్తే వాళ్ళు కూడా మా ఫోన్లో మాకు కూడా సైతాన్ వచ్చి చుచ్చు పెడుతున్నారు. మాకు మంచిగా ఉన్న దాంట్లో మీరు ఎందుకు వస్తారు అన్నట్టుగా సైతాన్ ఫుల్ వచ్చి మాకు కూడా ఇబ్బంది పెడుతుంది. అయితే వాళ్ళ బాబు మంచి తప్పవాలని వాళ్ళు మా సాయంతో ఇక్కడ వచ్చారు. అమ్మగారు సాయంతో అమ్మ వాళ్ళు ఒక దేవుడు ఆమె సైతాన్ని ఎలగొట్టేసి వాళ్ళకు కూడా బాబు మంచి కావాలని అమ్మ ఎంతో ప్రయత్నం చేస్తుంది. కానీ సైతాన్ అడుగు ఇంకా శోధిస్తుంది. తప్పకుండా తగ్గుతుంది, సహించుకోవడానికి మనం అడగాలి. ఈ సాక్ష్యం ఏంటంటే దేవునికి మహిమగా ఉండాలని మనం సంఘం నుంచి అందరం మనం మన గృహాలలో కానీ మన సంఘంలో కానీ మనం మంచి అందరం ప్రేయర్ చేయాలని ఈ చిన్న సాక్ష్యం అందరిలో మధ్యలో పంచుకొని నన్ను ఈ సాక్ష్యం దీవించమని ప్రార్థించి అడిగి పెడుతున్నాను. ఆమేన్.